ఇది లాభం ఈ రెండు ఏది అతుక్కోవడానికి. ఈ రెండుకి లాక్ ఇది మిక్సీ, ఎందుకంటే ఓపెన్ అయిపోతాయి రెండు. మళ్ళీ పైకి వెళ్ళగానే రెండు వచ్చుకుంటాయి. ఇప్పుడు ఇది ఉప్ప తీసేది, ఈ బెల్ట్ ఈ ఇప్పుడు ఇది ఉప్ప తీసేది మిషన్. అది ఓపెన్ అయిపోయింది, అయిపోయినది ఊడొచ్చింది. ఇప్పుడు ఇది నొక్కగానే మళ్ళా ఎండ్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇది ఇది టైట్, దీన్ని బిగించేది మళ్ళా దీన్ని బిగించేది. ఇది ఒక్కసారే బెల్ట్ తిరిగేసుకోవాలి. ఇది బెల్ట్, ఇది ఇది బెల్ట్ అనేది ఇప్పుడు ఉప్ప తీసేకెళ్ళింది, కానీ ఇప్పుడు మళ్ళీ బిగించేకల్ ఉండాలి. బెల్ట్ అనేది తిరగేయాలి, అప్పుడు ఈ బేరింగ్స్ రెండు తీసుకోవాలి. ఇవి బేరింగ్, ఇవి ఇవేమో మోటార్ సైకిల్ లోపల ఉండేవి. ఇవి బేరింగ్స్ ఇవి వరకు ఈ ఆరు, ఇది కానీ ఇది కానీ ఇది కానీ ఇవి అనేది ఇదిగో ఈ ఆరు అనేది ఈ రాడ్డు, ఈ రాడ్డును మామూలుగా లేతను పౌడర్లో పెట్టి కట్ చేసినాము. ఈ సిక్స్ దీన్ని ఇప్పుడు బెల్ట్ తిరగేయాలి. ఇది ఇట్లా ఉంది, మెలకలు ఉంది, ఎందుకంటే ఇది మెలకలు ఉంది. కానీ ఇప్పుడు ఇలా వేయాలి, సాబీకేస్తే ఇప్పుడు టైట్, అప్పుడు పైపును మళ్ళీ బిగించేది. ఇది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వేయాలి. ఈ లాక్ ఉండాలి, లాక్ లేకపోతే యాక్సిడెంట్ కింద పడిపోయింది అంతే. మన కాలు మేము పట్టడం ఏదైనా జరుగుతుంది. ఈ లాక్ ఉంటే ఏం కాదు. ఇప్పుడు పైప్ బిగించేయాలి. ఓకే, ఇది ఇప్పుడు బిగించేయండి. అది టైట్ అయిపోయింది, కానీ మనకు క్లూ దాన్ని పట్టి మనకు పట్టేయకూడదు. మళ్ళీ మనం సొంతంగా రెంచ్ చేసుకోవాలి. ఏదో ఒక రెండు థ్రెడ్స్ అయినా రెంచ్ చేయాలి. ఇంకా ఊగేదే ముందు, ఇంకా మనం ఎంత ఊపుకున్నా మనం ఒక రెండు థ్రెడ్ మనం దానికి అంతే. చెప్తా ఇది హైడ్రాలిక్ పిస్టన్, ఇటువంటి ఇది హైడ్రాలిక్ పిస్టన్, ఇది బటన్, ఇందులో హైడ్రాలిక్ ఒకటి ఉంది కింద చూసి. ఇది హైడ్రాలిక్ పిస్టన్, అటు సైడ్ కూడా ఉంది. ఇవి రెండు పిస్టన్ గేటకు సంబంధించింది. ఇది ఇదిగా ఇది తనంగానే ఆడ ఓపెన్ అయిపోతాయి, అడిగి తీసుకుని అప్పుడు ఓపెన్ అయిపోతాయి రెండు. మళ్ళీ రావాలంటే ఇదిగో ఇలా, అంటే రెండవసారి జరగకుండా ఈ లాక్ సెట్ చేసుకున్నాం. ఈ లాక్ తీసేస్తే రెండు వెళ్ళిపోతాయి. ఇది యాక్సిలేటర్, ఇది మన గాలి గుట్టుకుని బొమ్మ పూర్వపది తిరిగి కాదు. ఓకే, అది రెండు ఓపెన్ అయిపోతాయి. మళ్ళీ టైట్ కావాలంటే దీన్ని మళ్ళీ ముందుకు వెళ్ళాలి.
ఇది ఇటు ముందు కనాలట, ఇటు ముందు కంటే ఆడ ముందుకు వస్తాయి. ఇగో ఇది ఇక్కడ దాకా మనకు అవసరం. దీన్ని లాగేయాల, దీన్ని లాగేస్తే అది వస్తుంది, లేకపోతే ఇదే వెళ్తుంది, అక్కడ దాకా వెళ్తుంది, మళ్ళీ అది వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ దాకా దీన్ని సెట్టింగ్ అవసరం. నెక్స్ట్ అది వస్తుంది, అది మనం ఎంత తొత్తితే అంత టైట్ పట్టుకుంటుంది. ఇంకా గట్టి కొత్తే పై పగలదు, అది ఈ రెండు కలుసుకుంటాయి, కాబట్టి హైడ్రాలు సీళ్ళు పడతాయి. అది దాని లిమిట్ పక్కన చాలు మనకి, అది ఓకే. సీల్ తీసేయాలి, సీల్ తీసేస్తే సరిపోతుంది. పట్టుకోవాలి, టైట్ కట్టుకోవాలి, దిష్టి ముడి వేయాలి. దిష్టి ముడి వేయకపోతే మళ్ళీ రేపు ఓపెన్ చేసుకునేది కష్టం. అది మళ్ళీ టైట్ గ్రీజ్ మళ్ళా రెండు సార్లు వేయాలి. అంతే, మళ్ళీ ఇది టైట్ కొట్టాలి దీంతో, అది పెరుగుందా లేదా, అది టైట్ కొడితే ఎక్కడ అర్థమైంది. ఏదైనా తేడా జరిగితే ఏడ ఉడబెక్కుండది, ఇప్పుడు ఆడ పెక్కకుండా మళ్ళీ కేంద్రం కన్ఫర్మ్ కట్టాలా, లెంత్ కొట్టి కేంద్రం ఖచ్చితంగా కట్టాలి. నడగడు